సికింద్రాబాద్ ను తాను అభివృద్ధి చేసినట్లు గతంలో ఏ నాయకుడు చేయలేదన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్. ప్రజా సమస్యలనేవి ఎప్పుడూ ఉంటాయని వాటిని నిరంతరం పరిష్కరిస్తానన్నారు. నియోజకవర్గంలోని బౌద్ధనగర్, ఈశ్వరీబాయినగర్, సంజీవయనగర్లలో ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీసారి విజయాన్ని సాధిస్తాము. ఇప్పుడు సెకండ్ టైం హ్యాట్రిక్, ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టబోతున్నాము. హ్యాట్రిక్ మాత్రం బదులు కొడతాం. సమస్యలు బస్సులు ఉన్నాక ప్రజలు ఉన్నాక సమస్యలు ఎట్లుంటాయి? గ్యారంటీ ఉంటాయి. ఎప్పుడైతే డెన్స్ ఏరియా లేకుండా పాపులేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ సమస్యలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. దాన్ని సహకారం చేస్తూనే ఉంటాము. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది. పాత అయిపోతూ ఉంటాయి, కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని కూడా మళ్ళీ కంప్లీట్ చేస్తూ ఉంటాం. దాని తర్వాత మళ్ళీ సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. ఇది దీంట్లో సమస్యలు కంటూ ఎండ ఎప్పటికీ ఉండదు. ఇప్పటిదానికి ఒక 3000 ఇచ్చినాము. ఈ ఎలక్షన్ కాగానే ఇంకో 1000 రెడీ ఉన్నాయి. ఆ 1000 ఇస్తాం, 4000 అవుతుంది. దాని తర్వాత సీఎం గారు ప్రకటన చేసినప్పుడు 100000 ఇంకా కొత్త నిర్మాణం చేస్తాం. చేసి ఇంకా ఈ పీపుల్స్కి అందిస్తామని మేము ఇంకో ప్లేస్లో కూడా 10 ఎకర్స్ ల్యాండ్ తీసి పెట్టుకున్నాము. దాంట్లో కూడా 4 to 5000 పీపుల్స్కు వాళ్ళకి ఇక్కడనే ఇప్పుడు వచ్చిన డబుల్ బెడ్రూమ్లో బయట ఉన్నాయి. ఆ కట్టే బెడ్రూమ్ మాత్రం ఈ సికింద్రాబాద్ పరిధి లోపలనే కడతాం. ఇంకా 4 to 5000 పీపుల్స్కు ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. ఇంకా ఒక పొలిటీషియన్గా అంతా వాస్తవమే కదా. ఒక రాజకీయ నాయకుడిగా అన్ని పక్షాలతో ట్రస్ట్లో పోతూ ఉంటాము. వాళ్ళ ఇంట్లోకి వస్తే మా మెజారిటీ ఇంకా పెరుగుతాయని ఆశ ఉంటుంది కదా పోయి. రేపు మాకున్న దాంట్లో కరెక్ట్గా ఉన్నది. ఇంకా వాళ్ళందరినీ తీసుకుంటే ఇంకా మెజారిటీ పెరుగుతాయని తాపత్రయం ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి వేస్ టచ్లో ఉంటాం. రాజకీయ నాయకుడికి పదవులు ఇంపార్టెంట్ కాదు, ప్రజా ఆదరణ అనేది ముఖ్యం. ఇప్పుడు ఎందులో ఉన్నారు, వాళ్ళకి ఆదరణ ఎంత రేంజ్లో ఉన్నది, రేపు మాయంబడి వస్తే ఆదరణ పెరుగుతుందా తగ్గుతుందా, ఇది ఇంపార్టెంట్. మనిషి జీవితం లోపల ఆదరణ జనాల లోపల ఎల్లప్పుడూ మనం కనిపిస్తుండాలి, వాళ్ళ నాలుకల్లో మనం తడుస్తుండాలంటే ఆదరణ ఇంపార్టెంట్. నాయకత్వం ఏందిపై ఇవన్నీ పదవులు విధులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇదొక ప్రక్రియ పదవులు అనేది తప్ప జనాలలో ఉండేది మాత్రం ఎప్పటికీ మనకు రికగ్నైజ్ ఉంటుంది, గుర్తింపు ఉంటుంది.